Hi friends, welcome back to our channel. अंदर ఎలా ఉన్నారు అండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇలా కనిపించి వీడియో తీసేతే చాలా డేస్ అయ్యిందన్నమాట డేస్ కూడా కాదండి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయ్యిందేమో సో నాకు కొంచెం ఇట్లా కనిపిస్తూ మాట్లాడడం అంటే కొద్దిగా భయమనే చెప్పాలి సో అట్ లాస్ట్ మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇంకా ధైర్యం చేశానన్నమాట సో నేను ఇవాల వీడియో ఏం చూపిస్తానంటే నేను ఇండియా నుంచి తెచ్చుకున్న సారీస్ లో 3 లెనిన్ సారీస్ ఉన్నాయి అన్నమాట అవి నాకు చాలా ఇష్టము అండ్ లెనిన్ ఏంటంటే ఎప్పుడూ మనకి లుక్ కూడా సింపుల్ గా నీట్ గా ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది నాకైతే సో నేను ఇప్పుడు ఆ లెనిన్ సారీస్ కి మనకి వేసుకున్నప్పుడు జ్యువెలరీ అది గోల్డ్ అది అంత సెట్ కావు కదండి దానికి పెద్ద పెద్ద హెవీ గోల్డ్ వి ఇంకా వేరే అలాంటి అంత సెట్ అవ్వవని నాకు అనిపిస్తుంది అన్నమాట సో నేను దానికి सिंपल का बीड्स तो अंड मेटल ऑक्सीडाइज्ड सिल्वर उठाई कदा आ ज्युवेलरी अच्छे सैटते सो ने अला बैठक ना दर सारीस मैचिंग अट्ला कन्ट इवीं ने चूपेवी सो दीन कोसम स्पेषल ओ डबल पोसी को अलाम का सो अभी नैन चाल बडजेट रेंजो सिंपल को नैन आ सारीस क्युवेल యూస్ చేస్తాను ఎట్లా పేర్ అప్ చేసుకుంటానని మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు సో అందరూ అవే జ్యువెలరీ యూస్ చేయాలి ఇలాంటివే వాడాలని ఏం లేదండి జస్ట్ నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేస్తాను అన్నమాట నేను ఎలా చేస్తాను అన్నమాట అనేసి సో మీకు ఎవరకన్నా యూస్ అయితే మీరు యూస్ చేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే నేను ఫస్ట్ సారీ చూపిస్తాను అన్నమాట నాకు ఉన్న సారీ నేను తెచ్చుకు చూపించాల్సిన సారీస్ లో ఇదన్నమాట ఫస్ట్ సారీ సో ఇది చూసారా మంచి బ్లాక్ మొత్తం సారీ అంతా ఇందేండి బ్లాక్ కి డార్క్ మెరూన్ చెక్స్ ఉంటాయి అన్నమాట పైన ఏమో వచ్చేసి yellow కింద ఇలా మెరూన్ డార్క్ రెడ్ అన్నమాట सो सारी अच्छे चाल बहुत सिंगल स्टफ वेसकटे इंका बहुत नाइट टाइम अद्ते चला मंच शाइनिंग अन्ट सारी इवे लेनिन सारीस वो नैन कू कास्टली एम का 1600 अला पड़े इतना आलमोस्ट 4 इयर्स अला पल्लू वे इधन पल्लू सो पल्लू मन की मेरून मस्टर्ड येलो अंड रेड चवर ब्लैक 4 कलर्स यूज सो पल्लू चाल रिच अंड पल्लू की चवर वे टाजल्स इच्छे चूसारा टाजल्स मन की कट्टु चेंगु नुंचि मोत्तं थ्रोट पल्लू अंत चवर वरकु उंटायंडि सो चाला नीट गा उंटदन्नमाट दींट्लो ब्लौज एमो इदे इच्चारंडि ब्लैक दे वच्चिंदि सो नेनु अदि स्टिच चेपिंचुकोलेदु असला सेल्फ वद्द अनेसि सो नेनु दानि कोसमु అప్పటిలో మనకి ఇట్లా కలంకారీ చాలా ట్రెండ్ కదా సో అది వచ్చిన కొత్తలో తీసుకున్నాను అన్నమాట నేను ఇలా ఇందులో రెడ్ అండ్ బ్లాక్ అన్ని షేడ్స్ ఉన్నాయి అనేసి నేను తీసుకున్నాను ఇది తీసుకొని జస్ట్ బోట్ నెక్ పెట్టించుకొని ఒక లూప్ లా పెట్టించుకున్నాను ఫ్రంట్ హోల్ బ్యాక్ వచ్చేసి జస్ట్ ఈ మోడల్ అన్నమాట ఒక చిన్న బటన్ హ్యాండ్స్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని జస్ట్ బ్లాక్ థ్రెడ్ తో పైపింగ్ ఇచ్చాను టైపింగ్ ఇప్పించానంటే చాలా సింపుల్ గా స్టిచ్ చేపించుకున్నాను సో ఈ రెండిటికైతే నాకు చాలా బా సెట్ అయ్యింది అనిపిస్తుంది అండ్ దీనికి నేను నా దగ్గర ఉన్న దాంతో నేను ఎలా వేసుకుంటానంటే ఇదన్నమాట ఇది నేను ఒక షాప్ కి వెళ్ళినప్పుడు చూసానండి సో నాకు ఈ సారీకి బాగుంటది కదా అనిపిచి తీసుకున్నా జస్ట్ నెక్ పీస్ అంతే చాలా బాగుంటది వేసుకుంటే పైనేమో మనకి డార్క్ మెరూన్ బీడ్స్ అండ్ కింద మెటల్ కలర్ కాయిన్స్ అన్నమాట యాక్చువల్ గా ఏంటంటే బోట్ నెక్ బ్లౌజెస్ కి నెక్ పీసెస్ అంత సెట్ కావ అనిపిస్తది నాకు కొంచెం లాంగ్ వే వేసుకుంటేనే లుక్ బాగా అనిపిస్తది బట్ నేను ఇది కుట్టించేమో 4-5 ఇయర్స్ అయ్యింది తర్వాత 1-2 ఇయర్స్ కు నాకు ఈ సెట్ కనిపిస్తే నచ్చిందని తీసుకున్నాను నెక్ మరీ హై ఉండదు సో అందుకనేసి నేను ఇది పెట్టుకున్నా ఇలా నెక్ కి పెట్టుకున్నా నీట్ గానే కనిపిస్తది అన్నమాట దీనికి ఇయర్ రింగ్స్ ఏమో ఇవొచ్చాయండి జస్ట్ సింపుల్ అన్నమాట బట్ నేను ఈ అయితే ఎప్పుడూ యూస్ చేయలేదు
మా అమ్మాయికి పెడుతూ ఉంటాను, లేదంటే ఏదన్నా డ్రెస్సెస్కి సూట్ అయితే అట్లా పెట్టుకుంటాను అన్నమాట అంతే. సో దానికి నేను వేసుకునే ఇయర్ రింగ్స్ ఇవి. ఇవైతే నాకు చాలా నచ్చుతాయి, అసలు మంచి గ్రాండ్గా కనిపిస్తాయి అండ్ పెట్టుకుంటే ఫేస్కి కూడా మంచి కళగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఫ్రెండ్ చేసేవారు హ్యాండ్మేడ్వి, మనం ఏమైనా కావాలి అంటే చెప్తే అట్లా చేసేవారు అనమాట. ఆమె దగ్గర తీసుకున్నాను ఇది, నేను కలర్ కాంబినేషన్ నా శారీకి సెట్ అవుద్ది అనేసి తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా తక్కువ కాస్టేనండి, అప్పట్లో అయితే 70 రూపీస్ ఎంతో ఇది అంతే. ఈ చైన్ సెట్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చేసి ఓన్లీ 200 అండి అంతే. సో నేనైతే ఊరికే అంతంత కాస్ట్లు పెట్టి కొనేసి అంత అలా ఏం చేయనండి, జస్ట్ అన్నీ సింపుల్గానే అండ్ నేనంత మరీ ట్రెండ్ కూడా ఫాలో అవ్వను. సో నాకు తెలిసినంత వరకు నేను కొనుక్కున్నవి ఇట్లా మీకు పేరు చూపిస్తున్నాను అనమాట అంతే. సో ఈ శారీకి ఇలా పేరు చేస్తాను. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక సెకండ్ శారీ అనమాట. ఇది చూసారా, మంచి గ్రీన్ అనమాట శారీ, గ్రీన్ మీద సిల్వర్ చెక్స్ అండ్ సిల్వర్ బార్డర్ వస్తుంది. ఇది యాక్చువల్గా మా అమ్మ కొనుక్కుంది. ఆ అమ్మ కొనుక్కుని ఒకసారి కట్టుకొని చూడు నువ్వు బాగుంటుంది అంటే నేను తీసుకున్నా, బట్ ఇంక మళ్ళీ తిరిగి మా అమ్మకి ఇవ్వలేదు అనుకోండి, ఇంక అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. దీంట్లో కూడా ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, బట్ నేను అది స్టిచ్ చేయించుకోలేదు. ఇది అనమాట శారీ లుక్. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి అండ్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి పళ్ళుకి స్పెషల్గా డిజైన్ అంటే ఇట్లా అనమాట. ఇంకా ఇలా మనకి కొంచెం పెద్దది సిల్వర్ బార్డర్ వచ్చేసి ఇట్లా అండ్ చిన్న చెక్స్ ఇలా పొడుగ్గా టాజిల్స్ గ్రీన్ సిల్వర్ కలర్తో ఇట్లా టాజిల్స్ అనమాట. దీంట్లో బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయించలేదు. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి, ఎంత కంఫర్ట్గా ఉంటుందో వేసుకుంటే. దీనికోసం నేను స్పెషల్గా అంతగా డిజైనర్ది ఏం చేయించలేదండి, జస్ట్ సిల్వర్ టిష్యూ తీసుకొని దాన్ని ఇట్లా డీప్ నెక్ పెట్టించుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట అంతే. సో దీనికి ఇలా మ్యాచింగ్. సో నేను ఇప్పుడు ఈ శారీకి ఏం పేరు చేస్తానంటే, ఒక 2-3 సెట్స్ ఉన్నాయండి, 2-3 చూపిస్తానమాట ఇప్పుడు మీకు. ఇది చైన్ ఆ శారీ కట్టుకుంటే యూజ్ చేయడానికి, జస్ట్ ఏం లేదండి, మెటల్ది ఒక చైన్ అండ్ లాకెట్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను బాగా పెద్దవి ఎందుకనేసి ఇంత సైజువే తీసుకున్నాను, సేమ్ ఇవి. ఇట్లా పేరు చేయొచ్చు అండ్ ఇదే వేసుకుని కావాలి అంటే నా దగ్గర నేను వేరే మోడల్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి, జస్ట్ మెటల్ అండ్ కింద పర్ల్స్ వచ్చినాయి. ఇవి చాన్ బాలి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి దానికి. అండ్ నేను ఆ శారీ యూజ్ చేస్తే ఇంకొకటి కావాలంటే మనకి ఇట్లా స్టడ్స్, ఇట్లాంటి శారీస్కి స్టడ్స్ కూడా చాలా బాగుంటాయండి. సో ఇదనమాట, ఇది గ్రీన్ మిడిల్లో సిల్వర్ వచ్చి మొత్తం గ్రీన్ వస్తుంది, గ్రీన్ స్టడ్స్. అదర్వైజ్ ఇవి కూడా బాగుంటాయి, ఇవి మెటల్ అండ్ కొంచెం మెరూను గ్రీన్ కాంబినేషన్లో కింద పూసలు అండ్ స్టడ్కి చుట్టూ అవే బీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇన్ కేస్ ఇవి వేసుకుంటే నెక్కి ఇంకొక పీస్ ఉందండి, ఇవి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఇది యూజ్ చేస్తానన్నమాట. కలర్స్వి ఐ మీన్ పింక్ అండ్ గ్రీన్ అనమాట. ఇది కూడా చక్కగా అట్లా నెక్ పీస్, ఇది ఎక్కువ మా అమ్మాయికి యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇలా ఇది నెక్కి యూజ్ చేసినప్పుడు ఈ జుమ్కీస్ యూజ్ చేస్తాను. సో ఈ రెండు ఏదన్నా మనం పేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నేను ఈ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తాను దీనికి. సో దీనికి బ్యాంగిల్స్ ఏమొచ్చేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట వాటి కోసం బ్యాంగిల్స్, ఇట్లా మెటల్వి మొత్తం ఎక్కువ వేసుకొని ఇలా తీసుకున్నాను నేను ఇష్టంగా ఇవి. అండ్ ఇదొక కలర్ అండ్ ఇవి కూడా
ఇవి కూడా మెటల్ వి కావాలి అనే సిల్వర్ ఇట్లా తీసుకున్నాను నేను ఇవి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో ఇవి ఇంకా ఇన్ కేస్ మీరు ఈ సారీకి ఏమన్నా గోల్డ్ యూస్ చేయాలి అనుకుంటే మాత్రం బీడ్స్ తో చేపించుకుంటారు కదా కస్టమైజ్డ్ ఒక సింగిల్ లేయర్ బీడ్స్ అలాగా అలానే వేసుకోవచ్చు లేదు అంటే నేనైతే సింపుల్ గా ఏం వేసుకుంటానంటే ఇట్లా నేను బ్లాక్ క్రిస్టల్స్ తో ఒక నల్ల పూసలు చేపించుకున్నాను ఇది జస్ట్ కొంచెం నెక్ కన్న కిందకి వస్తుందండి అండ్ విత్ గోల్డ్ వైట్ స్టోన్స్ లాకెట్ ఇలా ఇలా వేసుకుంటాను గోల్డ్ కావాలి అనుకుంటే అండ్ దీని కోసం ఆ గ్రీన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అన్నమాట సో ఈ నల్ల పూసలకి ఈ ఇయర్ రింగ్స్ పెడతాను నేను ఇది పైన చేంజబుల్ అండి ఇది దీనికి కింద ఏమైనా మార్చుకొని వేసుకోవచ్చు నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను నా ఛానల్లో సో ఇలా పేరప్ చేసుకుంటాను గోల్డ్ వేసుకోవాలి అంటే జస్ట్ ఈ నల్ల పూసలు అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అంతే అండి సింపుల్గా ఇంకా ఎక్కువ ఏం యూజ్ చేయను అండ్ సింగిల్ గోల్డ్ బ్యాంగిల్ అండ్ ఒక చేతికి వాచ్ అట్లా యూజ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ శారీ గురించి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇంకొకసారి చూపిస్తాను సో ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇది కట్టుకుంటే ఇది చూసారా హాఫ్ అంతా కొంచెం మెటాలిక్ అనమాట ఐ మీన్ బ్లాక్ సిల్వర్ మిక్స్లో యాష్ కలరు తర్వాత ఇది ఇట్లా బొమ్మలు ప్రింట్ వస్తుంది కింద ఇది బార్డర్ సో ఇది సారీ అంతా సో దీని లుక్ అయితే ఇది ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు ఎలా ఇచ్చేసారంటే ఇది సేమ్ హాఫ్ అండ్ వైట్ కాంబినేషనే సో దీనికి కూడా చివరి టాజల్స్ ఉంటాయి సో ఇది కూడా చాలా బాగుంటుందండి సో ఈ సారీస్ అన్నీ కూడా మోస్ట్లీ 2000 లోపే 1600-1700 అలా ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీయే మనకి అంత కాస్ట్లీ కూడా ఏం కాదు సో సారీ ఇలా ఉంటుంది కదా దీనికి బ్లౌజ్ మాత్రం బ్లాక్ వచ్చింది ఇందులో సో నేను బ్లాక్కి ఇలా స్టిచ్ చేయించుకున్నా ఎక్కువ డీప్ నెక్ కాకుండా కొంచెం రౌండ్గా ఇట్లా నెక్ పెట్టించుకొని హ్యాండ్స్కి జస్ట్ ఇట్లా పోర్ట్లీస్ పెట్టించుకున్నా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుని సో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట అండ్ బ్యాక్ ఏమో బ్యాక్ మొత్తం హైనెక్ పెట్టించుకొని ఇట్లా బౌస్ లాగా థ్రెడ్స్గా సన్నగా పెట్టించుకున్నాను అనమాట నాకు ఈ సారీకి ఈ బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించుకోవాలని నచ్చి నేను చెప్పి ఇలా చేయించుకున్నాను అనమాట సో బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కొంచెం ట్రెండీగా నీట్గా ఉంటుంది అనమాట వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బ్లౌజు సో ఇదన్నమాట బ్లౌజు సో మనకి ఈ సారీ ఎంత ఇంపార్టెంటో ఈ రోజుల్లో సారీతో పాటు బ్లౌజ్ ఎట్లా ఉంది ఎలాంటి మోడల్స్ పెట్టి స్టిచ్ చేయించుకోవడం మెయిన్ బ్లౌజ్తోనే సారీస్కి అందం వస్తుందండి ఇప్పుడైతే సో బ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట ఈ రోజుల్లో సో దీనికి నేను ఎట్లా పేరు చేసుకుంటానంటే దీనికోసం కూడా ఈ సారీ కోసమని నేను ఇది చేయించుకున్నాను అనమాట నేను ఇందాక ఒక ఇయర్ రింగ్స్ చూపించాను కదా అక్కడ అపార్ట్మెంట్లో ఫ్రెండ్ చేస్తారు చెప్పి చేయించుకున్నానని సో ఇది కూడా అలా ఇది కొంచెం హెవీగా ఉంటుంది బట్ నేను ఎగ్జాక్ట్ శారీకి కాంబినేషన్ అనేసి ఇలా చేయించుకున్నాను బ్లాక్ బీడ్స్ పెట్టించి సిల్వర్ మెటల్ కలర్వి మెటల్ ఇట్లా లాకెట్స్ లాంటి కాసులులో పెద్దవి అనమాట ఇలా పెట్టించి ఇలా చేయించుకున్నాను సో ఇది కూడా చాలా బాగుంటుంది అసలు వేసుకుంటే దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చినాయి చూసారా ఈ కాంబినేషను అండ్ ఈ ఇయర్ రింగ్స్ సో కావాలి అంటే ఇది వేసుకొని ఈ ఇయర్ రింగ్స్ కూడా పేరు చేసుకోవచ్చు అనమాట దీనికి సో ఏం పేరు చేసుకున్నా చాలా బాగుంటాయి సో దీనికి మనం గోల్డ్ యూజ్ చేయలేమండి ఏమన్నా కావాలంటే ఇట్లా బీడ్స్వి లేదంటే సన్నగా ఇట్లా సింపుల్గా ఒక్క నల్ల పూసలు అంతే తప్ప ఇంకా ఇలాంటి శారీస్కి ఇంకా మనం ఏం యూజ్ చేయలేము ఇంకా సన్నగా ఒక బ్లాక్ బీడ్స్ ఓన్లీ ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకుని ఈ బ్లాక్ శారీకి
జస్ట్ మీకు ట్రెండీగా కావాలి అనుకుంటే కొంచెం పెద్దవి, ఇవి టెర్రకోట అన్నమాట జుంకీస్, ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి అసలు. ఇవి పెట్టుకున్నా అండ్ నేను చూపించాను కదా గ్రీన్ శారీ మీదకే అని, ఇది ఇది కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా, ఇది కూడా సెట్ అవుతుంది అలాంటి శారీస్కి, ఈ శారీకి, బ్లాక్ అండ్ వైట్ శారీకి. అండ్ గోల్డ్లో కావాలి అంటే ఇలా సింగిల్ నల్ల పూసలు, ఆర్ ఇది యూజ్ చేస్తాను నేను ఎప్పుడైనా, ఇది నల్ల పూసలు యూజ్ చేసి. దీనికి ఏమొచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే మాత్రం ఇలా అన్నమాట. ఇది కూడా పైన చేంజబుల్ టాప్ అన్నాను కదా, ఇయర్ టాప్, అది కింద ఇవి బీడ్స్. నేను ఇలా చాలా కలర్స్ బీడ్స్ కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట, సో మ్యాచింగ్కి. సో ఇలా పేర్ చేసుకోవచ్చు మనం. గోల్డ్ కావాలి అంటే ఇట్లా నల్ల పూసలు అండ్ ఇయర్ రింగ్స్ ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ యాజ్ యూజువల్గా ఈ మెటల్వే వాడేసుకోవచ్చు అండి, బాగానే ఉంటాయి. సో లేదు అంటే ఇంకా ఒక చేతికి సింపుల్గా వాచ్, ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ అంతే. ఇంకా నేను చూపించిన అన్ని శారీస్ లెనిన్ కాబట్టి, చాలా సింపుల్ శారీస్ కాబట్టి నేను జ్యువెలరీ కూడా కొంచెం అట్లా సెట్ చేసుకుని అలా వాడుకుంటాను. సో ఈ బ్లాక్ అండ్ వైట్ లెనిన్ శారీకి సింపుల్గా స్టడ్స్లా కావాలి అంటే ఇలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇవి కూడా వాడతాను నేను ఇలా. కొన్ని శారీస్కి హ్యాంగింగ్స్ బాగుంటాయి, జుంకీస్ బాగుంటాయి. కొన్ని శారీస్కి అయితే ఒక్కొక్క లుక్కి కొంచెం పెద్ద పెద్ద స్టడ్స్ బాగుంటాయండి, లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో అలా ఎవరికి నచ్చింది వాళ్ళు పేర్ చేయొచ్చు. ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవాలి లేదంటే అవే బాగుంటాయి అలా ఏం లేదండి. మనం శారీస్ తగ్గట్టు మన దగ్గర ఉన్న వాటిని చక్కగా అట్లా సెట్ చేసుకుని అలా వాడుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట నేను తెచ్చుకున్న లేనిన్ శారీస్. అండ్ వాటికి నేను అట్లా జ్యువెలరీ పేరప్ చేస్తాను. సో నేను నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో పెడుతూ ఉంటానండి, ఏ శారీకి ఎట్లా రెడీ అయ్యి జ్యువెలరీ పేరప్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తానన్నమాట కమింగ్ వీడియోస్లో. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. సో మీలో కొంతమందికైనా యూజ్ అవుద్దు అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.